నమస్కారం అయ్యా. ఏంద్రా, మా అమ్మాయి పద్మయ్య ఇంటర్మీడియట్ జిల్లాలో ఫస్ట్ వచ్చిందయ్యా. పై చదువులు కూడా చదువుతానంటుందయ్యా. కొత్తగా పెట్టిన కాలేజీలో సీట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారయ్యా. మీరు మాట చెప్తే చదివించద్దని చెప్పానా? వినర్రా. ఏ, మీలాగా పనిచేసుకుంటే తప్ప భూమి మీద నిలబడి తాహతైందో తెలుసుకో. ఇవాళ చదువు, రేపు చదువుకు తగ్గ సంబంధాలు. చదివేం చాలు, రేపటి నుంచి మీ అమ్మతో పాటు పనిలోకి వచ్చాయి. మీ ఇంట్లో అంత విచిత్రంగా ఉన్నారు, ఒక్కళ్ళు ప్రేమగా సాఫ్ట్గా మాట్లాడరా. ఇంకేంట్రా చూస్తున్నారు? ఏంటి, నన్ను మార్చినట్టుగానే వాళ్ళని కూడా మారుద్దాం అనుకుంటున్నావా? నాకైతే గొడవలు గ్యాంగ్లు వదిలేయడానికి గర్ల్స్ అన్నావు, కానీ వాళ్ళు మారడానికి ఏముండవు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ డూడ్. ఏంట్రా ఫాతిమ వచ్చింది? డబ్బులేమన్నా కావాలేమో అన్నా. ఏంటి ఇలా వచ్చావు, బాగున్నావా? వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా, నా మొగుడు జీవితాంతం వీళ్ళలాగే మిమ్మల్ని ఇంటిని ఈ గొడవల్ని నమ్ముకొని బతికాడు. ఆ గొడవల్లోనే పోయాడు. ఆడు పోయాడని మిమ్మల్ని సాయం అడగడానికి కూడా రాలేదు. నాకుంది ఒకే ఒక్క బిడ్డయ్య, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు వాడికి. వాడు కూడా మీ కాడ చేరి వాళ్ళ అయ్యని చంపినోళ్ళని చంపుతానని పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నాడయ్యా. నా మాట అంటే భయం లేదయ్యా వాడికి. మీరైనా వాడికి భయం చెప్పి మీ కాడ్నుంచి పంపించేసేయండి అయ్యా. వాడు మగాడే, మగాడి కడుపున మగాడే పుట్టాడు, వాడీడే ఉంటాడు, నువ్వు వెళ్ళు. వాడు కూడా పోతే వాడీడే పంచేస్తాడు, వాడయ్యని చంపినోళ్ళని తెగ నరుకుతాడు. అడ్డొస్తే నా కాడ పని చేసినోడి పెళ్ళాంని కూడా చూడను, గుమ్మానికి వేలాడదీస్తా. పూర్ణా, పూర్ణా అమ్మా, అన్నయ్య ఎక్కడ? ఇందాక ఎక్కడ ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మొగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అనుకున్నాను, ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయన్నయ్య ఏంటి, అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా. అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? ఇలా అయితే ఆ అమ్మాయికేంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు, ఈ ఊళ్ళో మనం ఉండలేమయ్యా, ఆడవాళ్ళు మొగోళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచ్చి, వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ, కొంపలో ఉన్న వాళ్ళందరికి మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్, వీడికంటే మీ మరదల్ని ఎరేసా. మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదల్ని ఎరేసావా? ఎరయటానికి అది ఏమన్నా ఎండుచేప ఉల్లిపాయా? కా సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కూలుకు తగలయ్యా, వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావునే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. అమ్మా అమ్మా, ఇందాక పొలంలో పాతిమ పురుగుల మంది తాగేసిందంట, హాస్పిటల్ తీసుకెళ్లారంటమ్మా. దాన్ని కొడుకు మీద ఆసదులుకోమని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ. హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నా, ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. రా. ఎక్కడికి? వాడు రాడు. అలమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్ ఉంది.
చచ్చిన మా అమ్మకేం కాలేదుగా, బతికే ఉందిగా. చచ్చిపోయిన నాన్న కోసం కాదు, బతుకున్న నీ కోసం బతుకుతాను. ఒక్క మాట చెప్పు, నవ్వుతూ ప్రాణాలతో లేచొస్తుంది. అమ్మా అమ్మా, నన్ను వదిలేసి చచ్చిపోతావా అమ్మా? వద్దు అమ్మా, నేను ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. ఆ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా, నన్ను నమ్మమ్మా. అన్నా అన్నా, నువ్వైనా చెప్పన్నా, మా అమ్మతోనే ఉండి చదువుకుంటానని చెప్పన్నా. ఇక్కడి నుంచి తనను నువ్వు చెప్పినట్టే వింటాడమ్మా. ఏటైనా వెళ్ళిపోయి తను చదివించుకుంటూ సంతోషంగా బతకండి. ఇది నేను చేసే సాయం కాదు, ఆ ఇంటి పెద్ద ఆయన మీకు ఇమ్మన్నారు. నేను చూసి చాలా రోజులు అయిపోయింది బిల్డింగ్, ఎప్పుడు చూద్దామా అని ఉంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. 2 రోజుల నుంచి హోమ్సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మర్దలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడనివ్వండి. మీరు వెళ్ళి ఫోన్ ఇచ్చేసాడు. ఏం లేదు బాబు, హోమ్సిక్ వల్ల బాబు. నీ చేతిలో ఉన్న దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది. ఏంటి, ఒక నిమిషం డాలి. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్సిక్తో ఉన్నాను, ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నీ అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగున్నారంట. ఇంకేమన్నా కావాలా? సరే, నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డాలి. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాను చెప్పమన్నాడు, చెప్పాను. ఓకే, నేను ఇంక మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకోండి. అయ్యా అయ్యా, ఏంటి? రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్ళు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా, మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పొట్టన పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. వీడి జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా, వీడిని మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబడతాను. ఈ ప్రాణం మీదయ్యా, ఎక్కడికెళ్ళినా మిమ్మల్నే తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. చచ్చిపోయిన అయ్య కోసమే బతుకుదాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? ఓహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి కానీ ఈ ఇంట్లో మనుషుల గురించి కానీ గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేను కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్,
ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది.